ప్రేమగల కృపగల మహోన్నతుడవైన తండ్రి, మరి ఈ కోవిడ్ సాక్ష్యాలు చెప్పబడుతుండగా నాయన మీ యొక్క కృప ద్వారా ఏ విధంగా చక్కటి అనుభవాలు మీతో మాకున్నాయో అవి ప్రభువా మీ బిడ్డలతో పంచుకుంటూ ఉండగా మీ కృప మాకు దయచేయండి. మీ మహిమార్థమై వీటిని ఉపయోగించుకోవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి. మరి ఇవి ఎంతో కాన్స్టిట్యుయెన్సీకి ఉపయోగపడేలాగా మీ కృపలో భద్రపరచవలసిందిగా వేడుకుంటూ, మా తండ్రి ఎవరైతే ఈ యొక్క సాక్ష్యాలు చెప్పబోతున్నారో వారిని మీ ఆత్మ ద్వారా నాయన నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ, ఇదిగో మీ నామంలో చెప్పబడుతున్నటువంటి ఈ సాక్ష్యాల్ని దీవించవలసిందిగా ప్రార్థించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రియమైనటువంటి సహోదరులారా, సో అట్ ద అవుట్సెట్ ఆఫ్ దిస్ జూమ్ మీటింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు గాడ్ ఫస్ట్ ఫర్ హిస్ వండర్ఫుల్ గ్రేస్ దట్ హాస్ బీన్ గ్రాంటెడ్ టువర్డ్స్ మీ. ఆయన యొక్క మహాకృప నా మీద ఉండబట్టి, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు నన్ను మళ్ళా తిరిగి ప్రాణంతో నిలబెట్టిన దాన్ని బట్టి ఆయనకు ఘనత మహిమ స్తుతి ఆరోపిస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం మరి మీరందరూ ప్రార్థన చేశారు, ఒక కాన్స్టిట్యుయెన్సీగా మీరందరూ కూడా అనేక మంది వందల మంది ప్రార్థన చేశారు, చాలామంది ఎంక్వైరీ చేశారు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. మీకందరికి కూడా నేను క్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే కరోనా సింప్టమ్స్ నా జీవితంలో కనబడ్డాయో మరి వెంటనే మా అల్లుడు డాక్టర్ చరణ్ గారు ఆయన పనిచేసేటువంటి నల్లూరి నర్సింగ్ హోమ్లో నన్ను చేర్చాడు. ఆయన చివరి దాకా మరి ట్రీట్మెంట్ ఇచ్చి మరి జాగ్రత్తగా నన్ను బయటకు తీసుకొచ్చాడు ప్రభు కృపను బట్టి. కాబట్టి ఈ వార్త విన్నప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నీతిమంతుడు దుర్వార్తకు భయపడడు అని కీర్తన 112:7 రాయబడినట్టుగా. అయితే ఒక క్షణం ఆలోచించాను, ఇదేనా నా చివరి చూపు భార్య బిడ్డల్ని అని, కానీ అది ఎంతసేపు నిలవలేదు. సో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక వాగ్దానం, కరోనా అంటే ఆల్మోస్ట్ మరణం కింద లెక్క, కానీ ప్రభు మరి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నా మనసులోకి తీసుకొచ్చాడు. అదేమిటంటే యెషయా గ్రంథం 54:17 నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా పడదు అనేటువంటి ఈ వాగ్దానం నా మనసులోకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నా మనసులోకి తీసుకొచ్చాడో, ఇక ఏ పరిస్థితుల్లో కూడాను అపనమ్మకం కలగలేదు. నేను ఖచ్చితంగా స్వస్థత పొంది విడుదలవుతానని 100% నమ్మకంతో ఉన్నాను. ఇది కూడా దేవుని కృపే. కాబట్టి మరి దేవుని యొక్క అత్యంతమైన కృప ఏ విధంగా ఉంటుందో నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించాను. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి నా క్వైట్ టైంలో, వెరీ సెకండ్ డే నా క్వైట్ టైంలో దేవుడు చాలా స్పష్టంగా తేటగా నాతో మాట్లాడాడు. అది 2 సమూయేలు గ్రంథం 22:6-7 చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. పాతాళ పాశమును నన్ను అరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను, నా శ్రమలలో యెహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయమందు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. మరణపు ఉరులు నన్ను ఆవరించగాను, ఎగ్జాక్ట్గా కరోనా అనేది మరణపు ఉరులు పట్టించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే ఎప్పుడైనా ఎప్పుడైతే ఈ వాగ్దానం చదివానో ఆత్మదేవుడు ఒక గొప్ప నివీక్షణ నా జీవితంలో ఇచ్చాడు, నాకు ఎక్కడ లేనటువంటి సంతోషం కలిగాయి. సో ఈ నిర్జీవమైనటువంటి కరోనా అనం నన్నేమి చేయలేదని, యేసు ప్రభు గారి యొక్క పునరుద్ధాన శక్తి ముందు ఈ నిర్జీవ కణమైనటువంటి ఈ కరోనా ఏమీ కూడాను చేయలేదని, మరి దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుందని 100% నమ్మిక దేవుడు నాకు ఇచ్చాడు. ఇక అవిశ్వాసాన్ని ఏమాత్రం కూడా దగ్గరకు రానియలేదు. హృదయంలో ఎక్కడ లేనటువంటి సంతోషం నా హృదయంలో ఉంది. అయితే బయట మాత్రం డాక్టర్స్, మరి నా బంధువులు అక్క వీళ్ళంతా ఫస్ట్
ఫ్యూ డేస్ నేను చాలా భయంకరమైన స్థితిలో ఉన్నానని, కోలుకోలేని స్థితిలో ఉన్నానని, క్రిటికల్ కండిషన్ అని చెప్పుకుంటూ ఉన్నారు. నాకైతే ఈ విషయాలు తెలియవు, నేను లోపలే ఉన్నాను. సో మెడికల్ ట్రీట్మెంట్ చాలా తీవ్రంగా డాక్టర్స్ ఇస్తూ ఉన్నారు. 10 డేస్ వరకు నా పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను అప్పుడప్పుడు, కానీ దేవుడు హృదయంలో ఎక్కడ లేనటువంటి విశ్వాసాన్ని ఇచ్చాడు. అది దేవుని యొక్క మహాకృప. ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు అద్భుతమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయని మరొకసారి నేను అనుభవపూర్వకంగా నా జీవితంలో నేను నేర్చుకున్నాను. సో ఆక్సిజన్ లెవెల్స్ అసలు కంట్రోల్ కావట్లేదు, చాలా దిగజారిపోతూ ఉన్నాయి. డాక్టర్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, కానీ నాతో మాత్రం ఏమీ చెప్పట్లేదు. అయితే అంతరంగ హృదయంలో మాత్రం దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన విశ్వాసం నా జీవితంలో ఉంది అన్నది మాత్రం వాస్తవమైనటువంటి సత్యం. సో ఇక దేవుని యొక్క వాక్యం మీద, వాగ్దానం మీద ఆధారపడి, సో దేవుడు ఎంత అద్భుతంగా వాగ్దానాలు ఒకదాని వెంట ఒకటి అనుగ్రహించాడు అంటే మరి నన్ను బలపరచడానికి, నన్ను స్థిరపరచడానికి. అనేక మంది దేవునికి బిడ్డలు వారి దగ్గర వచ్చినట్టు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు, మరి పెద్దయ్యాక కానీ మా అక్క కళావతిక్క కానీ, నా కూతుళ్ళు కానీ, నా 2వ కూతురు డాక్టర్ సునాయన, ఆమె కానీ, అందరూ కూడా వాగ్దానాలని పెడుతూ ఉన్నారు నన్ను బలపరచడానికి. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అండ్ గాడ్ ఈస్ స్పీకింగ్ అట్ ద సేమ్ టైమ్ టు మీ అండ్ గాడ్ ఈస్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ మై లైఫ్. అంతేకాదు, ఒక వింత సంఘటన జరిగింది హాస్పిటల్లో ఉన్నప్పుడు. అది కలనో లేకపోతే దర్శనమో లేకపోతే నిజంగా జరిగిందో నేనైతే చెప్పలేను, కానీ ఇది మాత్రం వాస్తవం. నన్ను ఇంకొక రూమ్లోకి మారుస్తూ ఉన్నప్పుడు సాతాను నన్ను చూసి నవ్వింది. నేను సాతాను వైపు చూస్తున్నా, నువ్వు నన్నేం చేయలేవని. కొంతసేపు అయిన తర్వాత ఆ సాతాను సో దిస్ మ్యాన్ ఇస్ డిఫరెంట్ అని చెప్పి నా దగ్గర వచ్చి వెళ్ళిపోయాను. దేవుని స్తుతించాను, అద్భుతమైన దేవుని యొక్క కృప. సో ఆయన సన్నిధి నాతో ఉన్నట్టు నేను గమనించాను. ప్రియమైనటువంటి వారలారా, సో 40 రోజులు మోషే ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఆ సీయోను పర్వతం మీద నాకు అర్థమైంది. నేను ఉన్న హాస్పిటల్లో ఉన్నటువంటి 22 రోజులు మరి మనసులో ఏమి లేదు, మరి అక్కడ కూడా ఉండటానికి ఎవరు లేరు, డాక్టర్లు అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు అంతే. ఒంటరిగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహవాసంలో నేను ఉండగలిగాను. నిజంగా 24 గంటలు మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది మామూలుగా ఇక్కడ, కానీ అద్భుతం ఏంటంటే ఆ సమయంలో నా మనస్సు పరిపరి విధాలుగా పోకుండా కేవలం దేవుని మీద లగ్నం అవడం, అది దేవుని యొక్క మహాకృప. సో దేవుణ్ణి ఆరాధించడం, దేవునితో సమాధాన పడడం, దేవుణ్ణి ఆరాధించడం, నా జీవితంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్యక్రియలన్నిటికీ ఆయనకు మరి స్తుతి చెల్లించడం, అంతేకాకుండా నాతో హాస్పిటల్లో ఉన్నటువంటి దాదాపు 42 కోవిడ్ పేషెంట్స్ కోసం విజ్ఞాపన చేయడం, నశించిపోయే ఆత్మల పట్ల విజ్ఞాపన చేయడం, భారతదేశం కన్యలతో ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయడం, అలానే మరి డాక్టర్స్ కోసం, పోలీస్ కోసం, ఎవరైతే కృషి చేస్తున్నారో మరి దేశ అధికారుల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం, ఇంకా ప్రభువుకు నాకు మధ్య ఉన్నటువంటి అంతరాలు, ఇతర అంతరాలని ప్రభు దగ్గర మరి 139వ కీర్తన 23-24 చెప్పినట్టుగా మరి నన్ను నేను పరీక్షించుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. ఇదొక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం నా వ్యక్తిగత జీవితంలో. ఐ వాజ్ రియల్లీ రిఫ్రెష్ స్పిరిచువల్లీ మరి మెంటల్లీ. మరి దేవుడితో అంత సమీపంగా గడిపినటువంటి దినాలు మరి ఇంతకు ముందు అంతగా కంపేర్ చేసుకుంటే అంతగా లేదు. మరి ఆ రోజుల్లో దేవునితో గడపడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప. సో దేవుడు ఫుల్గా రెస్టోర్ చేస్తారని వాగ్దానం చేశాడు. మరి అంతేకాదు ప్రభువా, మరి దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు, కాబట్టి నేను బ్రతికినప్పుడు దేవుడు
నాకు ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాడు. అది 1వ రాజులు 19వ అధ్యాయంలో మరి ఏలియాకు చెప్తూ ఉన్నాడు. మరి 19వ అధ్యాయంలో నీ శక్తికి మించినటువంటి ప్రయాణం, దేవదూత వచ్చి ముట్టి 2 సార్లు ముట్టినప్పుడు మరి ఆ దేవుడు మరి చెప్తూ ఉన్నాడు ఏలియాకు, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది. ప్రభు అంటున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఫ్యూచర్లో అద్భుతంగా ఉపయోగించుకోబోతున్నాడు అన్న సంగతి నాకు అర్థమైంది. మరొకసారి ప్రభుకు నన్ను నేను సమర్పించుకున్నాను. మరి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడని అని కూడా విశ్వసించాను. ఏలియా జీవితంలో చూసినట్లయితే తర్వాత 2 రోజులను అభిషేకించాడు, ఆ ఎలీషాని సిద్ధం చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి సేవ ఏలియా ద్వారా జరగటం మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో నేను మరి 1వ రాజులు 2వ రాజులు దినవృత్తాంతాలు చదువుతూ ఉన్నాను ఫైట్ టైంలో. అది మార్నింగ్, ఈవినింగ్ వచ్చేసేసి కీర్తనలు ఫైట్ టైంలో చదువుతూ ఉన్నాను. దేవుడు తన వాక్యం ద్వారా చూడండి, తన వాక్యమే బ్రతికిస్తున్నాం. ఆయన వాక్యం పంపి బాగు చేసింది అనే మాట అక్షరాల నా జీవితంలో నెరవేర్చడం నేను చూస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ మరి ఎప్పుడైతే నెగటివ్ వచ్చిందో అందరూ సంతోషించారు, బంధువులు సంతోషించారు, అలానే మరి మీరంతా కూడా సంతోషించారు. చాలా చక్కటి మరి మెసేజెస్ పెట్టారు. మరి యుఎస్ఐ లాంటి సహవాసంలో దేవుడు గత 50 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి సహవాసాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ఒక్కడే కాదు, వందల మంది గ్రాడ్యుయేట్స్ అలానే స్టూడెంట్స్ మరి ఈ స్టూడెంట్స్ నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి సహవాసానికి దేవుడు నన్ను ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు దేవునికి నిజంగా కృతజ్ఞతలు, మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. సో ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఈఎస్ఐ యాజ్ ఫెలోషిప్గా ఎట్లా ఆదరిస్తారో ప్రార్థిస్తారో వెంట వెంటనే అలకరిస్తారో ఇదొక అద్భుతమైనటువంటి అనుభవం. ఇంతకుముందు చాలాసార్లు చూశాను, మరి విశేషంగా ఈసారి కూడా నేను చూడడం జరిగింది. అంతేకాదు చాలా సంఘాల్లో ఎక్కడైతే నేను వాక్య పరిచయం చేశానో, కల్వరి చర్చ్ కానీ, ఈహౌ కానీ, జాయింట్ చర్చ్ కానీ, రెహబోత్ ప్రార్థన మందిరం కానీ, మరి ఏలూరులో సుకుమార్ చర్చ్ కానీ, మరి అలాగే బోల్డని చర్చెస్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాను. మనందరూ కూడా తమ ఉపవాస ప్రార్థనలో చాలా వాలంటీర్ గ్రూప్స్, ప్రేయర్ గ్రూప్స్ ఒంగోలులో ఉన్నాయి. అలాగనే స్థానిస్తుంది మరి ఒంగోలు ఈ వాళ్ళు, నెల్లూరు ఈ వాళ్ళు, మరి కావులు ఈ వాళ్ళు, ఏలూరు ఈ వాళ్ళు ఒక స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకొని నా కొరకు ప్రార్థన చేస్తారు. వారి యొక్క ప్రేమకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. అంతేకాదు నా ఇంట్లో ఉన్నటువంటి వారు, నా బంధువులు ఒకరోజు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ డిక్లేర్ చేసి దాదాపు 2 గంటలు ఉపవాస ప్రార్థన చేశారు. సో నా బంధువుల్లో చాలా మంది ప్రభు నమ్ముకుని విశ్వాసం ఉండడం నాకు నిజంగా గొప్ప భాగ్యం. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి వాళ్ళ ఒకసారి దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాల్ని నేను మీకు గుర్తు చేస్తాను. 1వ రాజులు 17వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాణి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికాను. ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఆల్సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. మరల రానిచ్చాడు ఆయన, ఎంత అద్భుతమో చూడండి. సో దేవుడు మాట్లాడితే కంటిన్యూస్గా మాట్లాడతాడు, కంటిన్యూస్గా మనం బలపరుస్తాడు. మరొకసారి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆత్మీయమైన రిఫ్రెష్మెంట్ కానీ, లేకపోతే బలం కానీ, లేకపోతే ఆయనతో ఉన్నటువంటి మరి గొప్ప సహవాసం కానీ, నా జీవితంలో ఒక నూతనంగా అనుభవించడం నేను నా జీవితంలో గమనించాను. 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం, అంటే చాలా వాగ్దానాలు ఇచ్చాడు, కొన్ని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను, చూసారా, నేను నిన్ను బాగు చేస్తాను. హిస్కియా ఇచ్చినటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం. సో ఈవినింగ్ డివోషన్స్ లో కీర్తన 85వ వారిలో, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా బ్రతికింపవా. దిస్ వాజ్ ద ప్రేయర్ ఆఫ్ కింగ్ డేవిడ్. సో నువ్వు మరలా బ్రతికింపవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. సో ప్రియమైనటువంటి వారు 87:13లో, ప్రభువా నా దేవా,
నా యొక్క తీర్పుల కృప అధికమైనది, పాతాల అగాధమునుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎంత అద్భుతం చూడండి, ఎంత స్ట్రైట్ గా దేవుడు మనతో మాట్లాడతాడో. మరి ఇక్కడ చాలా 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 వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి మరి సమయం లేదు. కానీ మరి దేవుడు ఒకవైపు నేను నా అల్లుడు డాక్టర్ చరణ్ కి, మన రెండో కూతురు డాక్టర్ సునైనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళే అంత ప్లాన్ చేసి వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చింది, అయినా వాళ్ళు దాన్ని అధిగమించి వాళ్ళు దాన్ని మాన్చుకొని అలాగనే కోవిడ్తో ఉండి నాకు ట్రీట్మెంట్ ఇస్తూ మరి అద్భుతమైనటువంటి చక్కటి మరి ఆర్గనైజ్ చేశారు. అటువంటి విశ్వాసుల్ని దేవుడు నా కుటుంబంలో పెట్టినందుకు దేవునికి వందనా చెల్లిస్తున్నాను. మరి ఇటువంటి సమయంలో దేవుడు మరి అద్భుతాలు నా వ్యక్తిగత జీవితంలో జరిగించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ కోవిడ్ మీ జీవితంలో ఒకవేళ వచ్చినట్లయితే కనుక భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రభు చెప్పినట్టు మీ హృదయంలో కలవకపోవడం కూడా చెప్పారు. కాబట్టి ఒక ఒక విషయం గమనిస్తారా, మందు లేదు కానీ మనకు ప్రభు ఉన్నాడు. వ్యాక్సిన్ ఇంకా రాలేదు, ఆయన ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఉంది అని మాత్రం మనం గమనించాలి. ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని మనం ఆయనతో సమాధానపడి ఆయన యొక్క వాగ్దానాన్ని మనం విశ్వసించినప్పుడు, ఏ వాగ్దానం అయితే ఎన్ని సంవత్సరాలు మనం అభ్యాసం చేస్తూ వచ్చామో అదే వాగ్దానంతో, దేవుని యొక్క వాక్యంలో నుంచి అదే వాగ్దానంతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి. చూడండి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి పరలోకం ముందు వాటిని మరి భూలోకం ముందు వాటిని, కరోనా పాపం కంటే భయంకరమైనది ఏం పాపం, ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఇది ఒక నిర్జీవ కణం, అది కూడా దేవుడు అనుమతిస్తే ఈ లోకంలోకి వచ్చింది. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడు, నీకు నాకు రావడం ఆయన చూస్తూ ఉన్నాడు. తన బిడ్డల కష్టాలతో ఉన్నప్పుడు ఆయన సంతోషించేటువంటి దేవుడు కాదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏమనుంది ఇంకా నాకు మేలు అని దావీదు చెప్పినట్టుగా మన జీవితాల్లో మరి అది మేలుగా మార్చాలి. అవర్ గ్రీఫ్ విల్ టర్న్ ఇన్ టు జాయ్. ఈరోజు నేను మరి జూమ్ లో మాట్లాడగలుగుతున్నానంటే ఆయన యొక్క మహాకృప, అంతకు తప్ప ఏమి లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ చివరిగా ప్రభు రాక సమయంలో మనం ఉన్నాం. వ్యక్తిగతంగా దేవుని మాటకు స్పష్టమైన విధేయత చూపిస్తూ వ్యక్తిగత పరిశుద్ధత కలిగి ప్రభువుకు మనకు మన తోటి సహోదరులు ఏవైనా అంతరాలు ఉంటే అవి లేకుండా చూసుకుంటూ దేవుని ఎడల, దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఒక నిష్కలంకమైన మనస్తాప్తి కలిగి జీవించాల. ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ముందు కరోనా నిలవదు. సో భయపడద్దు. గాడ్ బి విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై టెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.